నా నియోజకవర్గ సమస్య పవిత్ర స్వర్ణాల చెరువు పవిత్ర బారాసాహిబ్ దర్గా మా గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరమ్మ తల్లి ఇవన్నీ కూడా సాక్షిగా ఒక పెద్ద కుంభకోణం అది జరిగింది అధ్యక్ష ఆనాటి కేంద్ర మంత్రి ఈనాటి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అమృత్ ఇందులు నెల్లూరు తీసుకొస్తే నరేంద్ర మోడీ గారి పేరు గాని వెంకయ్యనాయుడు గారి పేరు గాని ఎక్కడ ప్రస్తావించకుండా అదేదో తెలుగుదేశం పార్టీ డబ్బులని చెప్పని ప్రభుత్వం ఇచ్చిన డబ్బులని చెప్పని దాన్ని ఒక బూచి చూపించి అది కూడా నెల్లూరు కార్పొరేషన్ ద్వారా పనులు చేపట్టాల్సి ఉంటే నెల్లూరు కార్పొరేషన్ కి ఏమాత్రం సంబంధం లేకుండా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నోడా ద్వారా పనులు చేపట్టి ఆ పనులు కూడా ఇరిగేషన్ శాఖని స్వయంగా అడిగాం మేము అనుమతి ఇవ్వలేదు అని చెప్పారు ఇరిగేషన్ శాఖ అనుమతులు లేకుండా అక్కడ మొత్తం కాలువలు పూడి చేశారు ఆ పని పూర్తి నాశరకంగా జరిగింది అంతేకాకుండా కాంట్రాక్టర్ ఏదైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ కూడా బిడ్డింగ్ తక్కువగా చూపించి మాల్ ప్రాక్టీస్ కి పాల్పడ్డారు దీని మీద కోర్టులో కేసు కూడా ఉంది మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే రామనారాయణ రెడ్డి గారు చెప్పిన మాటలతో 100% ఏకీభవిస్తూ అక్కడితో కాకుండా ఆ స్లూయిస్ ని మళ్లీ ఓపెన్ చేయడం కాకుండా ఈ కాంట్రాక్ట్ లో జరిగినటువంటి మొత్తం కుంభకోణాన్ని బయట పెట్టేదానికి ప్రత్యేకంగా దర్యాప్తు చేయించాలని చెప్పని అదేవిధంగా ఆ కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని రీటెండర్లు పిలవాలని చెప్పని ఎంత దారుణం అంటే అధ్యక్ష చిట్ట చివరి మాట ఎంబుక్కులు లేవు రికార్డులు లేవు 670,000 నూడా వీసీ డబ్బులు ఇవ్వాలా వీళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కాబట్టి దీని మీద పెద్ద కుంభకోణం అధ్యక్ష గౌరవ మంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నా దీని మీద ప్రత్యేకంగా దర్యాప్తు చేయించి ఇందుకు బాధ్యులైన మంత్రి గారిని సంబంధిత అధికారులని కఠినంగా శిక్షించి ప్రభుత్వ ధనాన్ని కాపాడాలని కోరుకుంటూ ఉన్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.